ప్రొఫెసర్ కోదండరాం అడుగులు నెమ్మదిగా కొత్త పార్టీ తాపన దిశగా పడుతున్నాయి నిపుణుల వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ప్రస్తుతం జరుగుతున్న సంచలనం యావత్ కొత్త పార్టీ దిశగా సానుకూల సంకేతాలే అని కోదండరాం కోటరిలో భావిస్తున్నది తెలంగాణ కోసం కేసీఆర్తో సమానంగా పోరాటాన్ని నడిపించారనే కీర్తిని దక్కించుకున్నప్పటికీ రాజకీయంగా అసలు నామమాత్రపు స్థానం కూడా దక్కని వైనం ఆయనను లోపల సొంత పార్టీ స్థాపన దిశగా ప్రేరేపించి ఇన్నాళ్లకు అనుకూల వాతావరణం ఏర్పడిందనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉండవచ్చు కోదండరాం పార్టీ పెడతారనే ప్రచారం పుకార్లు గులాబీ వర్గాలు దెప్పి పొడుపులు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి అందులో ఆశ్చర్యపోయేంత కొత్త సంగతేం లేదు కాకపోతే తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే కోదండరాం పార్టీ పెడితే కొన్ని పార్టీలు ఖాళీ అవుతాయేమోనని తెలంగాణలో ప్రస్తుతం గులాబీ పార్టీ ఒక్కటే అవా నడిపిస్తుంది రాజకీయంగా ప్రతిపక్షం కాలరాసే వ్యూహాలతో చాలా దెబ్బలు కొడుతున్నారు కేవలం అసెంబ్లీలో బలరూపంలో మాత్రమే కాదు రాష్ట్రంలో ప్రజాదరణ రూపంలో కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో గులాబీ దెబ్బలకు కుదేలైపోయారు అయితే గత్యంతరం లేక గులాబీ పార్టీలో ఎంట్రీ లేక తీవ్రమైన భావవైరుధ్యం ఉన్న కొద్ది మంది మాత్రమే ఆయా పార్టీలోకి కొనసాగుతున్నారు అయితే ఆ పార్టీలో తమకు రాజకీయం ఏ మేరకు భవిష్యత్తు ఉంటుందనే విషయం వారికి గ్యారంటీ లేదు కాంగ్రెస్ భవిష్యత్తు అధికార దిశగా నడవగలదని ధీమాగా చెప్పగలిగేవారు లేరు తెలుగుదేశానికైతే ఊహలు కూడా అందని సంగతి ఇలాంటి నేపథ్యంలో కోదండరాం కనుక కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ తెలుగుదేశం శ్రేణుల్లో అనేక మంది అందులోకి జంపు చేస్తారనే ప్రచారం బాగా వినిపిస్తుంది కాంగ్రెస్ లో అసలే ముఠాల కుమ్ములాటలు తారాస్థాయిలోకి ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొట్టుకుంటూ ఉంటే ఇక అధికారంలోకి వచ్చినట్లయితే వారి మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుందో ప్రశ్నార్థకం అక్కడ అసంతృప్తితో వేగిపోతున్నారు వారు సామాజిక వర్గ సమీకరణ కూడా ప్రధానంగా ఎంచే వారు వారంతా కూడా కోదండరాం స్థాపించే పార్టీలోకి వెళ్లిపోవచ్చనే ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ కంటే కూడా టిడిపి ఇంకా పెద్ద దెబ్బ పడుతుందనే ప్రచారం ఉంది చాలా చోట్ల పార్టీ ఖాళీ అయ్యాయని ఆశ్చర్యం లేదని పలువురు అంచనాలు వేస్తున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల కార్యవర్గం కోసం కూడా మనుషులు దొరకని స్థితిలో ఆ పార్టీ ఉంది కనుక కోదండరాం కూడా పార్టీగా రూపుదాలిస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణలు సమూలంగా మారుతాయని అనుకోవచ్చు